నెల రోజుల క్రితం మనోజ్ భూమామౌనిక పెళ్లి చేసుకుని అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి విదితమే. అటు మనోజ్కు ఇటు మౌనికకు ఈ పెళ్లి రెండో పెళ్లి. మౌనిక కొడుకు విషయంలో మనోజ్ వ్యవహరించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. మనోజ్ మౌనిక స్వీట్ కపులని, ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే మనోజ్ మౌనిక పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది సెలబ్రిటీలు హాజరు కాలేదు. మొదట మోహన్ బాబు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తర్వాత తేలిపోయింది. మోహన్ బాబు ఈ మధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుండగా మనోజ్ మౌనిక గురించి పాజిటివ్గా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మనోజ్ దంపతులకు చరణ్ ఉపాసన నుంచి అతిరిపోయే గిఫ్ట్ అందడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న మనోజ్ ట్విట్టర్ ద్వారా ఫోటోలను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మనోజ్ తన పోస్టులో గిఫ్ట్లకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేశారు. మనోజ్ తన పోస్ట్లో సర్ప్రైజ్ బహుమతులు అంటే ఈ విధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. స్వీట్ కపులైన చరణ్ ఉపాసనలకు థ్యాంక్స్ అని మనోజ్ కామెంట్లు చేశారు. లవ్ యూ మిస్టర్ అండ్ మిసెస్ మిత్రమా అంటూ చరణ్ ఉపాసనలను మనోజ్ ప్రశంసించారు. చరణ్ ఉపాసన మాల్దీవ్స్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళను కలుస్తానని మనోజ్ పేర్కొన్నారు. మెగా మంచు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరగగా ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని మనోజ్ చరణ్ చెప్పకనే చెప్పేశారు.